హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కొరకు విభజనీయ లాభాలు డివిజబుల్ ప్రాఫిట్స్ అకౌంటెన్సీ ఆడిటింగ్ 2 పాయింట్స్ ఆఫ్ దృష్ట్యా ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా విభజనీయ లాభాలు అని కనుక తీసుకున్నట్లయితే మరి ఏ లాభమైనా వాటాదారులకే చెందే అవకాశం ఉంటుంది. కంపెనీ సంపాదించినటువంటి లాభాలను డివిడెండ్ల రూపంలో వాటాదారులకి, ముఖ్యంగా ఈక్విటీ వాటాదారులకి పంచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో ఈ విభజనీయ లాభాలు ఎలా వస్తాయి అంటే, ఇది ఒక క్లిష్టమైనటువంటి అంశంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని లాభాలు కూడా వర్తక లాభాలు అనేవి కావు. సాధారణంగా స్థిరాస్తుల మూల్యాంకనం, స్థిరాస్తుల అమ్మకం, వాటాల చెప్తు, డిబెంచర్ల ప్రీమియంపై జారీ ఇలాంటివి కనుక తీసుకున్నప్పుడు అత్యధిక లాభాలు వచ్చినట్లయితే వాటిని వర్తక లాభాలుగా పరిగణించరు. మరి ఇదే విషయాల్ని కంపెనీల చట్టం సెక్షన్ 205లో కూడా ఇవ్వడం జరిగింది. ఏంటండి అంటే, ఏ ఆర్థిక సంవత్సరంలో కూడా ఒక కంపెనీ ఆ సంవత్సరానికి సబ్సెక్షన్ 2లోని నిబంధనల ప్రకారం తరుగుదల ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన లాభాల నుండి తప్ప డివిడెండ్ ప్రకటించడం కానీ చెల్లించడం కానీ చేయరాదు. లేదా గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిబంధనల ప్రకారం తరుగుదలను ఏర్పాటు చేసిన తర్వాత కంపెనీకి వచ్చిన లాభాల నుండి మిగిలిన పంపిణీ చేయని లాభాల నుండి లేదా రెండింటి నుండి లేదా కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం డివిడెండ్ చెల్లింపు కోసం ఏర్పాటు చేసిన ద్రవ్యం నుండి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ అనుసరించి తప్ప డివిడెండ్లను ప్రకటించడం కానీ చెల్లించడం కానీ చేయరాదు. కానీ రెండు అంశాలను ఇందుకు పరిగణలోకి తీసుకుంటున్నాం. ఒకటి, కంపెనీల సవరణ చట్టం 1960 అమలు తర్వాత ఒకవేళ కంపెనీ ఏదైనా ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి తరుగుదలను ఏర్పాటు చేయకపోతే డివిడెండ్ను ప్రకటించడం చెల్లించడం కంటే ముందు అట్టి తరుగుదలను ఆర్థిక సంవత్సరం లేదా గత ఆర్థిక సంవత్సరాల లాభాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కంపెనీల సవరణ చట్టం 1960 తర్వాత గత ఆర్థిక సంవత్సరంలో లేదా అంతకు ముందు సంవత్సరంలో కానీ నష్టం వచ్చినట్లయితే ఆ నష్టం మొత్తాన్ని కానీ ఆ సంవత్సరం లేదా సంవత్సరాల్లో ఏర్పాటు చేసిన తరుగుదల మొత్తం రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని గత ఆర్థిక సంవత్సరాల లాభాల నుండి డివిడెండ్ను ప్రకటించిన లేదా చెల్లించిన సంవత్సరాల లాభాల నుండి తగ్గించాలి, అంటే సెట్ ఆఫ్ చేయాలి. ఈ రెండింటి విషయంలో కూడా లాభాలు అంటే సబ్సెక్షన్ 2 ప్రకారం తరుగుదల ఏర్పాటు చేసిన తర్వాత వచ్చినవి అని అర్థంగా పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా ప్రజా ఆసక్తిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైనా కంపెనీని ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఆ సంవత్సర లాభాల నుండి లేదా గత ఆర్థిక సంవత్సరాల లాభాల నుండి తరుగుదలను ఏర్పాటు చేయకముందు డివిడెండ్ ప్రకటించడానికి చెల్లించడానికి అనుమతించవచ్చు. అయితే సవర్ణ చట్టం 1960 ఎప్పుడైతే అమలైందో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, తరుగుదలను ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉండే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉండదు. అయితే మనం ఇక్కడ పాయింట్ కనుక గమనించినట్లయితే, సెకండ్ది సబ్సెక్షన్ 1 కోసం తరుగుదల తప్పనిసరిగా ఎలా ఉంటుంది అంటే, సెక్షన్ 350లో పేర్కొన్నటువంటి అంశాల మేరకు లేదా తరుగుదలను ఏర్పాటు చేసే ప్రతి ఆస్తికి సంబంధించి కంపెనీకి ఆ ఆస్తి అసలు ధరలో 95% ఆ ఆస్తికి సంబంధించిన పేర్కొన్న కాలం చేత భాగించగా వచ్చిన మొత్తం, లేదా తరుగుదలను ఏర్పాటు చేసే ఆస్తికి సంబంధించి కంపెనీకి దాని అసలు ధరలో 95% నిర్ణీత కాలం తర్వాత తరుగుదలగా రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఏదైనా ప్రాతిపదిక లేదా తరుగుదలను ఏర్పాటు చేసే ఆస్తికి సంబంధించి తరుగుదల రేట్లను ఆదాయం పన్ను చట్టం 1961 లేదా దాని క్రింద చేసే నియామకాలలో
కేంద్ర ప్రభుత్వం గెజెట్లో ప్రచురించిన సాధారణ ఆర్డరు చేత కానీ లేదా ఏదేని ప్రత్యేక కేసులో ప్రత్యేక ఆర్డరు చేత కానీ అనుమతించిన ప్రాతిపదిక ప్రకారం. అయితే ఈ ఇప్పుడు పేర్కొన్నటువంటి బి లేదా సి మాదిరిగా తరుగుదల ఏర్పాటు చేసినటువంటి ఆస్తిని అమ్మినా లేదా ధ్వంసం అంటే పనికి రాకుండా డిస్కార్డ్ చేసిన ఆ ఆర్థిక సంవత్సరం చివర దాని తగ్గింపు విలువను సెక్షన్ 350 నిబంధన మేరకు తప్పనిసరిగా రద్దు చేయాలి. అదేవిధంగా థర్డ్ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే కంపెనీల సవరణ చట్టం 1970 అమలు తేదీ నుండి సబ్సెక్షన్ 1 ప్రకారం ఏదేని కంపెనీ ఏదేని ఆర్థిక సంవత్సరంలో సబ్సెక్షన్ 2 నిబంధన ప్రకారం తరుగుదల ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన లాభాల నుండి నిర్ణీత శాతం 10% మించకుండా రిజర్వ్కు మళ్ళిస్తేనే లాభం ప్రకటించడానికి లేదా చెల్లించడానికి వీలు లేదు. మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే నగదులో తప్ప ఏ డివిడెండ్ను చెల్లించడానికి వీల్లేదు. మరి ఈ సబ్సెక్షన్ పూర్తిగా చెల్లించిన బోనస్ వాటాల జారీ, లాభాల రిజర్వు మూలధనీకరణ లేదా వాటాదారులను కలిగి ఉన్న పూర్తిగా చెల్లించని వాటాపై చెల్లింపు చేయడానికి వినియోగించడాన్ని నిషేధిస్తుందని భావించడం జరిగింది. అదేవిధంగా ఫోర్త్ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే సెక్షన్ 208 అమలును సెక్షన్ ఏ విధంగా ప్రభావితం చేయదు. 5వ పాయింట్, ఈ సెక్షన్ కోసం 1 తరుగుదలను ఏర్పాటు చేసే ఆస్తి విషయంలో నిర్ణీత కాలం అంటే సెక్షన్ 350 ప్రకారం నిబంధనలు తరుగుదలను లెక్కిస్తే ఎన్ని సంవత్సరాల చివరన అయితే కంపెనీకి ఆస్తి అసలు ధర 95% తరుగుదలగా ఏర్పాటు చేయవచ్చునో అన్ని సంవత్సరాల కాలం. అదేవిధంగా నగదులో చెల్లించే డివిడెండ్ను చెక్కు ద్వారా కానీ వారెంట్ ద్వారా కానీ చెల్లించవచ్చు. చెక్కుకు వారెంట్ను వాటాదారుని రిజిస్టర్ అడ్రస్లో పోస్టుకు పంపుతారు. అదే జాయింట్ వాటాదారుల విషయంలో మొదటి వాటాదారునికి కానీ జాయింట్ వాటాదారులు నిర్దేశించిన వ్యక్తికి కానీ పంపడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్.